అబ్బా ఏమన్నా కొత్త అద్దాలు పెట్టినావే? మా తమ్ముడు అమెరికా నుంచి పంపించినాడప్పా. ఇదో నాకు తెల్లగా అందంగా ఉండేవాళ్ళు కనపడాలరా అని చెప్తే అందుకని నల్ల అద్దాలు పంపించినాడు. ఇది పెట్టుకున్నాక తెల్లగా ఉండే వాళ్ళే కనపడతారు, నల్లగుండే వాళ్ళు అసలు ఊరు కనపడే కనపడరు. సరే సర్లే, ఏమి ఇట్లొస్తే ఏం పాపడా, ఎప్పుడో సివి ఏం కదా ఊరికే అన్నీ వస్తానంటే. ఏం 8 ఏళ్ళ 9 ఏళ్ళ నువ్వు పరీక్షలు అన్నీ రాయబట్టి మా ఊరికి ఒక కలెక్టర్ వస్తాడో ఒక ఎస్పీ వస్తాడని మేము చెప్పుకుంటానన్నావు, మీ నాన్న నా దగ్గర అప్పులు తీసుకుపోతానన్నావు, నువ్వేమో ఏమి తెచ్చుకోకపోతే. అన్నా ఏం కలెక్టర్ ఊరికే వస్తుంది అనుకుంటువే? ఏంది తప్ప కలెక్టర్ అయ్యేది? మా ఊరి పిల్లాడా అన్న నర్సింపల్లి అయ్యప్ప డీజీపీ అయినాడు, నర్సింపల్లి పిల్లలు ఇద్దరు ఐఏఎస్లు అయినారు. మన ఊరు పరువు తీస్తానా నువ్వు? మొన్న ఇట్లా బాయ్ అట్లా 200 మార్కులతో బాయ్. ఏంది కలెక్టరా? 200 మార్కులు తక్కువ వచ్చినా? అవును. కష్టపడి చదవకూడదా, రోత చేసుకోకూడదా? రోతుంటే కలెక్టర్ అయిపోతా అంటే 200 మార్కులు తెచ్చుకోప్ప. లాస్ట్ మళ్ళీ బిల్ కలెక్టర్ బస్ కండక్టర్ అయినా చెప్పి చెప్పు మాకు. కలెక్టర్ ఏముంది, ఆ ఊరంతా కొనేస్తా. ఊనప్ప నాకు ఒకటి తెలియక అడుగుతాను, ఊనప్ప నాకు తెలియక అడుగుతాను, ఏంది మీ నాయన నెలకు 30,000 40,000 ఖర్చులు అవుతున్నాయి, ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కావాలంటున్నావు అంటే ఊరికే చదువుకునే దానికి ఏంటిగా కదా అంత ఖర్చు? ఏమనుకో ఇంటివి, ఏం ఊరికే వస్తుంది అనుకుంటువే? ఎన్ని కలెక్టర్ కావాలంటే ఎన్ని ఖర్చు పెట్టాలా? ఏంది ఖర్చు పెట్టేది, రూమ్ లో కూర్చొని చదువుకునేది అంతే కదా. ఎన్ని అప్లికేషన్లు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది, ఏం ఊరికే వస్తాయి అనుకుంటువే? అవన్నీ నువ్వు చూసానువా? చూడకపోతే కలెక్టర్ ఎట్లయితారు? అవన్నీ చూసినా కూడా రాలేదు అనుకో. రాలేదు మరి. ఏంది నెట్ఫ్లిక్స్ అంటే ఏంది ఉంటుంది దాంట్లో? దాంట్లో ఎన్ని మంచి ఉపయోగకరమైన వీడియోలు ఉంటాయి ఊనా? ఇదిగా పోతే పనులు కానీ బాగా చదువుకొని కలెక్టర్ లాంటి ఎస్పీనో ఏదో ఒకటి మన ఊరికి వచ్చిద్దా, మన ఊర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించాల నువ్వు. బిల్డింగ్ ఏందన్న, ఊరంతా కొందాంపా, కలెక్టర్ అయినాక ఆ ఊరు కొనేస్తాపా. కావు కాదు పాపడా, మీ నాన్న ఇప్పటికే నా దగ్గర సగం పొలం తాకట్టు పెట్టినాడు, ఇంకా మిగిలింది సగమే ఉంది. ఎట్లా నువ్వు ఇట్లా దుబారా ఖర్చు పెట్టుకుని చదువుకో? పెడితే పెట్టినట్లే, నీకేమైపోయా? నేను కలెక్టర్ అయినాక మొత్తం అనా పైసలతో ఇస్తా. మా ఊరు అని చెప్పి ఏదో మంచి సలహా చెప్తా, పెడితే పెట్టినారు అంటావా? మొత్తం వడ్డీతో సహా కట్టండి, నీకు మీ తోటలు కూడా ఎనిక్కి ఏం చేసుకుంటావు చేసుకో. పెడితే పెట్టినారులే అంటావా? దో బాగా కష్టపడి చదువు. ఏమి ఇట్లా వచ్చిన గుడికి వచ్చింటివా? ఊరికి అట్టా వస్తి, మా అన్న ఏందో అద్దాలు పెట్టినాడు కదా అని వస్తి. అట్టనా? కొత్త అద్దాలు పాపడా, చాలా బాగుంటాయి. చూడు కోటిగాని చూడు, అని పిల్ల పెట్టకూడదో. ఏమైంది కోటిగానికి? చూడున్నా, కర్నూలు పోతాను అంటున్నాడు, 50,000 జీతం కోసం కర్నూలు పోతాను అంటాడు, నా బజ్జీ వ్యాపారం అంతా ఇడిచిపెట్టి రమ్మంటున్నాడు, గొడవ గొడవ చేస్తాడు. నన్ను వన్నా చెప్పన్నా. మో నీకేమన్నా తెలివి ఉందా లేదా? ఆ పిల్లోడు గవర్నమెంట్ ఉద్యోగం కష్టపడి కొట్టినాడు, ఏదో కర్నూలు పోయి ఆడ ప్రమోషన్ వచ్చిందంట సీనియర్ రెసిడెంట్గా, ఆడ పోయి పని చేసుకోకుండా ఏందమ్మా నువ్వు అన్నట్టు సతాయిస్తున్నావు? నో, నేను బజ్జీ వ్యాపారం ఇడిచిపెట్టి పోనే పోను. నేను పోనంటే పోను. ఇదే మాట అన్న, 3 నెలల నుంచి సావు దెబ్బుతుందన్న, మాట వినుకుండదన్న. మో బజ్జీ వ్యాపారం కాదమ్మా ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఉద్యోగం. అంతో పాటు కర్నూలు పోయి ఆడ కావాలంటే పోయి బజ్జీ వ్యాపారం చేసుకో, ఏమంత తనకలాడుతున్నావు? చూడు బాపడా ఇట్లుంటుంది, రాకరాక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ పిల్లని విడిచిపెట్టి బజ్జీ వ్యాపారం ఇంపార్టెంట్ అంటారు ఇట్లాంటి వాళ్ళు. ఏమమ్మా నీకు తెలివి ఉందా లేదు నీకు అసలు? నో, నెల నెల నీ ఆధికం ఎంత చెప్పన్నా ఫస్ట్ నువ్వు నాకు. ఏం బాబు నీ ఆధికం చెప్పు, మీరంతా ముగ్గురు కూర్చున్నారు కదా, మీ ఆధికం చెప్పండి ఫస్ట్. నాకు 30 ఎకరాలు తోడు ఉంది, దాంట్లో అంతా నెలకు 20,000 వస్తుంది, గవర్నమెంట్ పింఛన్లు 12,000 వస్తాయి, నాకు అన్నీ తెలుసా? ఏమి ఏమన్నా ఏమంటివి, 30 ఎకరాల పొలము 12,500 నీకు నెలకు అధికం అంటివే? నా నెల అధికం నీకు ఎంతో తెలుసా? 150,000 రూపాయలు వస్తుంది, వంకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు వేస్తేనే. నువ్వేందో చెప్తాను 12,500 అని. ఏందక్క 3 బజ్జీలు వేస్తే నెలకు 150,000? ఎట్లా సంపాదిస్తావు అక్క నువ్వు? ఏంద్రా కోటిగా, నీకు గవర్నమెంట్ ఉద్యోగం నెలకు 50,000, నాకు పింఛన్లు అవి కలుపుకుంటే నెలకు 12,000 ప్లస్ ఒక 10,000 వేసుకోవచ్చు. ఏందిరా ఆయమకి 150,000 వస్తుందంట అన్న? ఏందులేనా, అవన్నీ వద్దు, ఇప్పుడు నా కింద ఉండాలన్నా, భార్యలు ఎప్పుడు మన కింద ఉండాలన్నా, ఆ బానిసత్వం బతుకు పోలనే నా పోరాటం ఇప్పుడు. నీకేమన్నా సొగిలా తిక్క గబ్బునా కొడక చెప్తే అర్థం కదా, 150,000 ఎక్కువ నీకు 50,000 ఎక్కువ, లెక్క చేరలు వచ్చారా నీకు? కాదు నా ఆయమ్మ కింద బతకాలన్న, నేను ఇదేం బతుకున్నా? ఇది ఏంటి బతుకుతావరా, పొట్టాలు కట్టుకొని బతుకో. ఏది ఆయమ కింద బతికేది పక్కన కూర్చొని పొట్టాలు కట్టు దాంట్లో ఏముంది? ఏది ఆయమ కింద బతికేది పక్కన కూర్చొని పొట్టాలు కట్టు దాంట్లో ఏముంది? అది ఆయమ కింద బతికేది బతికే కదా. తిక్కినా కొడక తెలియదులే, వద్దులే మా గవర్నమెంట్ ఉద్యోగం వద్దు. ఏమొద్దు? దా నీ దగ్గర పొట్టాలు కట్టుకుని దానికి పెట్టుకో. ఈ భార్యల కింద బతికే బానిసత్వం బతుకులు పోలన్న. నీ తలకాయ బానిసత్వం లే, తిక్కినా కొడక 50,000 ఎక్కువ 150,000 ఎక్కువ, కనీసం జ్ఞానం లేకుండా తయారైనావు నువ్వు. దా బాబా నీ దగ్గర పెట్టుకో, పొట్టాలు కట్టుకుని దానికి పెట్టుకో.
నా ఉత్త పొట్లలోటి కట్టేది నా తెల్లారుజాము పోయి కూరగాయలు దల్లా అన్ని ఎన్ని తంతాలుంటాయి తెలుసా, తెచ్చుకోవచ్చు లేదా పెండ్లానికి సేవ చేస్తే తప్పే ఉంది కానీ నా మాటని గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యమదో అపాపెంబడు కూర్చొని నెలకు 150,000 అంటే నువ్వు కూడా కూర్చుంటే ఇంకొక 20,000 ఎక్స్ట్రా వస్తుందేమో ఏమంటావు పాపడా? యా కలెక్టర్ అన్న బజ్జీలు వేసుకుని 150,000 సంపాదిస్తాడు, ఎప్పటికి సంపాదించాలా? అంతేలే పాపడా, ఏ కలెక్టర్ చేతనైతుంది కానీ బజ్జీలు వేసుకుంటే 150,000 సంపాదించేది? లే గవర్నమెంట్ ఉద్యోగం ఏమో అబా పెంబడే ఉండి దో పొట్టాలు కట్టుకుంటూ బతుక్కోను. బజ్జీలు వేసేటప్పుడు కష్టాలు ఎట్లుంటే నీకు తెలుసానా? బజ్జీలు ఏం కష్టాలు ఉంటాయా? బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయలు కోయేలా చేతులు ఎట్లా మండుతాయి తెలుసానా? 24 గంటలు ఆ నూనె బజ్జీలు ముట్టుకొని చేతులంతా జిడ్డు జిడ్డన ఆ ఎర్రగడ్డలు కోయేలా కండల నుంచి కారము ఆయమ్మ బజ్జీలు వేస్తంటే నూనె అంతా నామింది ఎగురుతుంటుందినా, కండ్లన్నీ మంటకు ఎత్తుకుంటాయి, వేడి గుండల్లానా నేను? ఇన్ని కష్టాలు ఉన్నాయా? ఏంది నన్ను చెప్తే అన్న, నా వల్ల కాదన్న, వద్దునా ఈ బజ్జీ వ్యాపారం వద్దునా? ఎట్ట బాబా ఇవి కష్టాలన్నీ ఉన్నాయంట, అందుకని వాడు భయపడతాడు బజ్జీ వ్యాపారం అంటే. ఏందన్న 150,000 వస్తాయంటే ఏంది నువ్వు మాట్లాడేది? బజ్జీలు నూనె అంటింది, కండ్లు మండుతాయి, మంట ఎక్కుతుంది, అంతా సొగిలి సొగిలి మాట్లాడుతున్నావు. ఏందన్న ఈడ ఇంట్లో చేయ్యా అధికం వస్తుందంటే ఎక్కడికో పోయి ఎవరికో చేస్తానంటావే? నువ్వు ఫైల్స్ అన్ని మొత్తం మోసుకుపోయినప్పుడు చేతులు నొప్పిలే, నా దగ్గర బజ్జీలు పొట్లాలు కడితే నీకు నొప్పిచ్చిందా, వేడొస్తే నీకు మంట అయిందా, చేతులన్నీ మంట అయినాయా? బావయ్యా బాగా చెప్పినారు మీరు ఇద్దరు. ఏందయ్యా నువ్వు కరెక్ట్గా చెప్పయ్యా, న్యాయం ఏమన్నా? ఏంది అట్లా మాట్లాడుతున్నాడు కోటి? లే బాబు చెప్పేటువంటి కరెక్ట్గా ఉండేరా, కొద్దిగా ఆలోచించుకో. నువ్వు చెప్పేటువంటి కరెక్టేనమ్మా. ఏంది నూనె ఎగిరి మంట అయిందా, కాలిందా నీకు? మీ బాసకి గంటకు 2 సార్లు కాఫీ తీసుకుపోతావే, అప్పుడు నీకు చెయ్యి కాఫీ తగిలి ఏం కాలలే, ఏం మా మంట కాలే, ఏం వేరే వాళ్ళకైతే అన్ని చేసేకపోతావు, పెళ్ళాన్ దగ్గర ఉండి పెళ్ళాన్ దగ్గర వ్యాపారం చూసుకోమంటే నీకు అంత బాధ అయిందా? ఏం భలే చెప్తానవే నువ్వు. నో నీకేం తెలియదు కానీ ఊరికే అక్కయ్య దగ్గర బజ్జీలు వేసుకుంటూ బతుకు. కరెక్టా కోటిగా? అదో నా మాటని ఆ బాబు దగ్గర కూర్చొని బజ్జీ వ్యాపారం చేసుకుంటూ బతుక్కో, నా మాటని ఎక్కడికి పోదులే. సర్లే అమ్మా పిలిచిపోయి బజ్జీ వ్యాపారం చేయించుకోవట్లే, సరేనా? అంతే కదా తమ్ముడు? అంతే కదన్న. అన్న ఏందన్న ఇది, న్యాయం కోసం నేను వస్తే పంచాయతీ మాత్రం ఆయమ్మకి న్యాయం జరిగింది, ఏందన్న ఇది? ఒరే తిక్కలో న్యాయం కాదురా, అన్యాయం అయిపోతా అంటే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం నమ్ముకుంటే 150,000 ప్రైవేట్ ఉద్యోగం పోయి చూసుకొని పో, పిల్లల దగ్గర పోయి బజ్జీలు వేసుకొని బతుకో. పో పో పిలిచిపో అమ్మా పిలిచిపో, పొరే తిక్కలోడ పా. పాపడా ఏం మాట్లాడా బాబా, నాకు నెలకంతా కలిపిన 20,000 రాదు, వీనికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండి 50,000 రాదు, ఆ బాబుకి ఇది 150,000 అంట. సరే అన్న నాకు కొంచెం పని ఉంది నేను వస్తా. పోయిరాపో పోయిరాపో. బజ్జీలు ఎవ్వరమంటే ఎట్లుంటుందో, ఇంకెక్కడికి వెళ్ళలేవు. 8 ఏళ్ళ నుంచి కలెక్టర్ రాస్తానక్క, అస్సలు ఈ చేత కావడంలే. ఆ బజ్జీ వ్యాపారం ఏందో నాకు నేర్పియక్క, నేను 2 బజ్జీలు వేసుకుని నెలకి 2 లక్షలు సంపాదించుకుంటా. ఇదిగో చూసినావా, ఆ పిల్లోడు తెలుసుకున్న మాత్రం నువ్వు తెలుసుకోలే, కలెక్టర్ అవ్వాలనుకున్న పిల్లోడు వచ్చి బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాడు, ఇప్పటికన్నా తెలుసుకొని సావు. ఏం లేదు బాబు, చాలా సింపుల్, ఒక గిన్నె తీసుకో, గిన్నెలో శనగపిండి, శనగపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేయి, నీళ్ళు వేయి, కలుపు, మిరపకాయలు గీరుకో, ఆయిల్ వేడి చేయి, ఏ బజ్జీలు దేవేసి అమ్ము, అంతే. ఇంత సింపుల్, నేర్చుకో. నీకేమన్నా డౌట్ ఉంటే మా ఇంటికాడికి రా. చూసినావా నా బజ్జీల పవర్ ఎట్లుంటుందో, ఇంకొకసారి ఉద్యోగం ఉద్యోగం అని నన్ను సతాయించినావా, నొరికస్త ఏమనుకుంటున్నావు? పదా ఇటుకే.